హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ హ్యాపీ హోమ్. ఇవాళ మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం. ఈ పెసరట్టు హోటల్లో లాగా పల్సగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. అలాగే దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో కూడా చూద్దాం. ఎప్పుడూ చేసే కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు పెసర్లు, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే 2 స్పూన్ల బియ్యం తీసుకొని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్న ఈ పెసర్లని ఒక మిక్సీ జార్లో వేసి అందులో 3 పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసి కొద్దిగా వాటర్ కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిటెతో పిండి తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం పరుచుకోవాలి. ఇప్పుడు ఈ పెసరట్టు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చూశారు కదా, పెసరట్టు బాగా కాలింది. ఇప్పుడు 2 సైడ్ కూడా తిప్పి ఆ సైడ్ కూడా కొంచెం కాలనివ్వాలి. ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో సగం చిప్ప కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 2 వెల్లుల్లి, 1 స్పూన్ పుట్నాల పప్పు, 1 స్పూన్ నానబెట్టుకున్న శనగపప్పు, 2 తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి తగినన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనికి పోపు వేసుకోవాలి. చూశారు కదండి, కొంచెం మార్పులతో ఎంతో టేస్టీ కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కొబ్బరి చట్నీ పెసరట్టుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.